హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం 10వ అంటే 10th మరియు 100వ 100th భాగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫజల్స్ పరిష్కరించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మరింత ఆసక్తికరమైన ఫజల్స్ పరిష్కరించడం నేర్చుకుంటాం. మునుపటి వీడియోలో బన్నీ తన టోపీలను విక్రయించడానికి పట్టణానికి వెళ్ళాడు. బన్నీ టోపీలన్నీ అమ్ముడయ్యాయి మరియు అతను చాలా సంతోషించాడు. ఇప్పుడు బన్నీ బొంతలు అమ్మాలని ఆలోచిస్తున్నాడు. బొంత కుట్టడానికి, క్లాత్ కొనడానికి బన్నీ బడేబోలే మామయ్య షాపు వద్దకు వెళ్ళాడు. అతను రెండు వేర్వేరు కొలతలు గల బొంతలు అమ్మాలనుకుంటున్నాడు. పసుపు బొంత 3.45 మీటర్ల పొడవు మరియు నీలం బొంత 4 మీటర్ల పొడవులను కలిగి ఉంటాయి. బన్నీ మామయ్య నుండి తన బొంత కోసం కావలసిన క్లాత్ కొనుక్కొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. బన్నీ ఇలా ఆలోచించసాగాడు. నీలం బొంత పసుపు బొంత కంటే ఎంత ఎక్కువ పొడవుంటుంది? పదండి, నేను వ్యవకలన ప్రక్రియను ఉపయోగించి దీనికి సమాధానం కనుగొంటాను. 3.45లో 4.5 అంటే 45. 45 100వ భాగం. కాని 4లో ఎటువంటి 100వ భాగం లేదు. కాబట్టి నేను 4ను 4.00గా కూడా వ్రాయవచ్చు. ఇప్పుడు నేను సాధారణ వ్యవకలన ప్రక్రియను ఉపయోగించి మొదట 400 నుండి 345ని తీసివేస్తాను. అప్పుడు 55 వస్తుంది. ఇక్కడ దశాంశ బిందువు తర్వాత 2 అంకెలు ఉన్నందున నేను జవాబులో కూడా దశాంశ బిందువు తర్వాత 2 అంకెలు ఉండే విధంగా దశాంశ బిందువును వ్రాస్తాను అని బన్నీ అనుకున్నాడు. అవును, నీలిరంగు బొంత పసుపు బొంత కంటే 0.55 మీటర్లు ఎక్కువ పొడవుంటుంది. 1 సెంటీమీటర్ మీటర్లో 100వ భాగం. కావున 0.55 మీటర్లలో 55 సెంటీమీటర్లకు సమానం అని బన్నీ అనుకున్నాడు. బన్నీ తన బొంతలను కుట్టాడు మరియు తన బొంతలను విక్రయించడానికి పట్టణానికి బయలుదేరాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం 10వ మరియు 100వ భాగాలకు సంబంధించిన మరింత ఆసక్తికరమైన ఫజిల్స్ పరిష్కరించడం నేర్చుకున్నాం.